విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని ప్రకటించిన 24 గంటల్లోపే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటనకు స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాట కమిటీ నాయకులు ఆగ్రహించారు. రోడ్డెక్కిన కార్మిక సంఘాల నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసే తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో మోడీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. కూర్మనపాలెం జంక్షన్ వద్ద కార్మికులు రోడ్డుపై నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కార్మికులు ధర్నాకు దిగారు. ఉక్కు పరిశ్రమ కార్మికులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వేడకపోతే ఎంతకైనా పోరాడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.